అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో కానీ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్, చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే. సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరూ మేము బ్యాచ్ మెట్స్ మేడం. ఓకే. అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉండాను. ఓహో. సో అలా చూసి అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును అలా నాకు పరిచయం నాకు. ఓకే. ఆ తర్వాత మధ్యలో ఒక 10 డేస్ 15 డేస్ ఓ సినిమాకి కూడా పనిచేశాను. ఆయన సినిమాకి నేను, ఏ సినిమాకి? శంకర్దాద MBBSకి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే. సో అలా కూడా నాకు ఆయన పరిచయం అన్నమాట. ఓకే. సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు, ఆయన కొత్త కుర్రాడు వచ్చాడు. బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎస్ చిరంజీవి గారు కథ చెప్తున్నావు. ఎస్ ఖచ్చితంగా. రోజు రాత్రి ఎలాగా ఖచ్చితంగా ఆ టెన్షన్, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందండి. అవునా? ఏంటి వాట్ ఈస్ ది స్పెషల్ హోంవర్క్ మీరు చేసింది? చిరంజీవి గారికి రేపు కథ చెప్పబోతున్నావు, అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో, అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీతో రిలేషన్ కూడా ఉంది కాబట్టి. అంటే ఒకటి చెప్తాను సార్, హీరో డైరెక్టర్ ఎంత ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే రిలేషన్ అయినా ఉండొచ్చు, కానీ కథ నచ్చిందే సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. మనం చెప్పే కథ నచ్చాలి. ఎస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే చెప్తా, ఎక్కడి దాకా తీసుకెళ్తుంటే ఫోన్ కాల్ వరకు తీసుకెళ్తుంది. సార్ ఐఎమ్ సోన్ సో అంటే ఓకే రామ్మా అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కథ చెప్పి ఒప్పించుకోవాలి. మనం చెప్పే కథ నడిపిస్తే తప్పితే ఓకే ఈ నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే ఈయన నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి, అవన్నీ నడవండి. అవును. స్ట్రైట్గా మనం వెళ్ళి చెప్పే కథే మనల్ని నిలబెడుతుంది అక్కడ ఫైనల్ కంటెంట్. ఎందుకంటే కథ విషయంలో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అవును అవును. కథ కంటెంట్ స్పీక్స్ అంతే. ఇప్పుడు ఆయన కథ నచ్చింది కాబట్టి మెటీరియలైజ్ అయిందండి, నచ్చకపోతే అవును వేరే కథ చూసి వేరే వెళ్ళాలి మళ్ళీ. అవును కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కంటెంట్ బాగుందంటే ఎప్రిషియేట్ చేస్తారు, వెంటనే ముందుకు వస్తారు ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ది సేమ్ కేస్ విత్ యూ నౌ. చిరంజీవి గారికి ఆ కథ అంత బాగా నచ్చబట్టు కదా ఇమీడియట్గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. చాలా ఫాస్ట్గా అయింది. మేము చూస్తున్నాం కదా, చాలా ఇంత ఫాస్ట్గా ఒక యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అవడం అన్నది ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. ఏమన్నా లక్? ఎస్ యువర్ లక్, రియల్లీ లక్, రియల్లీ లక్. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు ఏ విధంగా, దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? అంటే మనం తీసి బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది, ఓహో ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టన్ మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది, ఓకే ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటుంది వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది అన్న, లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా, అసలు బింబిసార్ వచ్చిన తర్వాత కదా వశిష్ట గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అవును. లేకపోతే వశిష్ట ఎవరు ప్రపంచం, అసలు బింబిసార లేకపోతే వశిష్ట అనేవాడు లేడు. లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు ఇలాంటి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార్ అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 జనవరిలో చెప్పాను ఐడియా కళ్యాణగిరికి. చెప్పిన తర్వాత హరిగారికి చెప్పాం, ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా షూటింగ్ మొదలుపెట్టిన 5 డేస్కి కోవిడ్ వచ్చింది. అవును. మార్చ్ 10 మేము 8 మొదలుపెట్టాము, కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి కరెక్ట్గా 15th మూసారు. 5 డేస్ షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలం మీద నడిచేది ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే. అది షూట్ దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉంటుందా ఉండదా, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనవరారు, ఇలాంటివన్నీ ఏంట్రా కరెక్ట్. నానా కష్టాలు పడి హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయిలా ఉంది. అవును. అసలు ప్రపంచంలో మనం సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేది అయింది. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరిగారి కంటే, ఆయన నమ్మకం, ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు ఆగిపోయింది, ఎక్కడితో అయిపోయింది, ఎవరు చూడరు,
ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే వన్ కథను ఎలా నమ్మారో ద డే లాస్ట్ వరకు, లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింసార్ నేను చూశాను, ఇట్స్ ఎ క్వైట్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్, ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు బాగా చూస్తాను, ఇట్లా జరిగే సినిమాలు నేను ఎక్కువ చూస్తాను. మ్యాజికల్ మిర్రర్, మాయా దర్పణం అంటాం కదా, అవును, మాయా దర్పణం దానికి చాలా అట్లా చూశాను నేను, విన్నాను. ఓకే, వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ని చిట్ నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా, అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే, అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి, వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం అన్న ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు. సో ప్యారల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు, ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేదే ఉండదు, అవును, వేరే ఏ కంట్రీ కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును, ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి వాడు పడే ఇబ్బందులు ఎలా ఉండవు, ఆ ఐడియాను జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుండుంటే, అవును, బింబిసాడు విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు, అవును, అది బేసిక్ ఇన్స్పిరేషన్. నాకు మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి మహావీర్ జైన్ అని, అవును, చాలామంది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటున్నారు. అవును, ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలామంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట, వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే ఆ వారసులను అతనే అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. సో ఆ విగ్రహం నుంచి వచ్చింది అనమాట. అవును, టీఆర్ఎస్ పార్టీ దగ్గర విగ్రహం. అవును, అంతే కదా, మీరు రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ఆ ఎక్కడొక్కడొక ఇన్స్పిరేషన్ అన్నది. అవును, దాని ముందు చాలా వెర్షన్స్ చేసామండి, బట్ వర్కౌట్ అవ్వట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు. సరే ఏదో వెళ్తూ వెళ్తే చూసి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పగానే చాలా బాగుంది మీద కూడా చేద్దాం అన్నారు, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే, సో అందులో మెయిన్ పాప ఎమోషన్, నువ్వు చంపిన అమ్మాయే మళ్ళీ నీ ఇంట్లో పుట్టి నిన్ను కాపాడితే ఎలా ఉంటుంది, నిన్ను కాపాడితే ఏంటి అన్న పాయింట్ అక్కడ హైలైట్ అయింది బాగా. అవును, బికాస్ ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది, ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. అవును, పైగా అది బాగా పండింది కూడా. అవును, ఎందుకంటే అంత బ్రూటల్ ఒక అమ్మాయిని చంపేసినాడు, వీడు కాపాడింది అదే అమ్మాయి మళ్ళీ ఫైనల్గా, మళ్ళీ అదే అమ్మాయి వాయింట్లోనే పుట్టింది, అది అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ అదే.